ప్రేమ అంటే మాటలు కాదురా ఏహే ఒట్టి మాటలే ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా అదో పెద్ద టాలెంట్ త త త అంటూ తుల్లి పడుతూ వీడేం చెప్తాడరా ఏంటి అందరూ తగ ఎంజాయ్ చేస్తున్నారు ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాంగా సార్ మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్ ఏ అంత కామెడీయా కాదు సార్ అదో పెద్ద ట్రాజెడీ ఏ సంతోష్ ఏమైంది వీడు శారదనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్ వీడికేమో సరిగ్గా మాట్లాడడమే చేత కాదు ఆ అమ్మాయికేమో పాటలు సంగీతం అంటే ప్రాణం ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు స్వరాలకు జ్వరాలు వచ్చేట్టు పాటమే కాకుండా తప్పుని కప్పిపుచ్చుకుంటావా ప్రాచ్యాచురాలా పాడడం ఎలాగూ రాదు కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్నా ప్రాచ్యాచురాలా కాదు అప్రాచురాలా షట్ అప్ ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి సరిగమల్ని స్కాచ్లో తాగి పద్యాల్ని పాయసంలో నాకిన వాణ్ణి పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి నాకే దగ్గులు దగ్గులు నేర్పుతున్నావా మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాడు లేదు ఆ రోజుల్లో రీమాసేన్ పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది అబ్బా రీమాసేన్ కాదు నాన్న తాన్సేన్ ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్ నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా ఎక్కడికి రా మూర్ఖ బాలుడా మా ఎదురింటి అంకుల్ కి మోచ రోగం ఉందంట నేను తీసుకొస్తాను మీ రాగంతో నయం చేయండి కూర్చో సంగీతాన్ని విను సంగీతం అంటే కామెడీ అయిపోయింది సంగీతాన్ని ఎలా పాడాలి ఎలా చెయ్యాలి మైదా పిండితో ఈ కామెడీలే వద్దు ధూర్తులారా మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి ఆకాశం కుంగాలి ప్రకృతి పిచ్చిది పిచ్చిదైపోవాలి దిక్కులు దివాళా తీయాలి శృంఖలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు అమ్మా శారద ఓహో శారద ఏంటి నేను ఇదిగో నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకు నిన్నటి తర్వాత భాగం చెప్పు నన్న నేను నిన్ను తర్వాత ఏంటో చెప్పు టెన్షన్ గా ఉంది ప్రేమిస్తున్నావా ఏంటి ప్రేమంటే పిచ్చి పిచ్చి.